హైదరాబాద్ ఉప్పల్లోని ఓ ప్రముఖ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ విద్యార్థి. రెండో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు 9వ తరగతి విద్యార్థి. ఆ చిన్నారితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో 9వ తరగతి విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించేసింది స్కూల్ మేనేజ్మెంట్. బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ ఉప్పల్లోని ఓ ప్రముఖ స్కూల్లో చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు ఓ విద్యార్థి. రెండో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు 9వ తరగతి విద్యార్థి. ఆ చిన్నారితో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు స్కూల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, యాజమాన్యం ఏం చెప్తోంది? ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగినటువంటి దారుణ ఘటనతో విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ఆందోళన కూడా మనం చూడవచ్చు. అటు ఎన్ఎస్యూతో పాటు బీజేవైఎం విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకున్నాయి. ఉదయం ఈ ఘటన విషయం తెలుసుకున్న తర్వాత అటు పేరెంట్స్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళని కూడా పంపించలేదు. ప్రస్తుతం చాలా మంది పేరెంట్స్ కూడా స్కూల్ గేట్ వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంత దారుణ ఘటన జరగడంతో తమ పిల్లల భద్రత పైన కూడా ఆందోళన చెందినటువంటి పేరెంట్స్ స్కూల్ కు చేరుకుంటున్నారు. అయితే ఈ ఘటన నిన్న జరిగిన తర్వాత కూడా దీన్ని కప్పిపుంచే ప్రయత్నం చేసింది స్కూల్ యాజమాన్యం. విషయం బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. అటు బాధిత బాలిక పేరెంట్స్ కూడా కన్విన్స్ చేసే ప్రయత్నం చేసింది. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకండి, ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడినటువంటి బాలుడు ఉన్నాడో తనను సస్పెండ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ మిగతా పేరెంట్స్ అంతా కూడా ఈరోజు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఒక బాలికకు జరిగినటువంటి ఘటన రేపు మా పాప కూడా జరగదు అనే గ్యారంటీ ఏంటి అనే దానిపైన కూడా ఆందోళన చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంత పెద్ద దారుణమైనటువంటి ఘటన జరిగితే కూడా ఈరోజు ఆ విషయం బయటకు రాకుండా యాజమాన్యం ప్రయత్నిస్తూ ఉంది. ఈవెన్ పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళని కూడా బుజ్జగింపులు చేస్తుంది, ఎవరికి చెప్పకండి. బుజ్జగింపులే చేస్తున్నారు. నేనే లోపలికి వెళ్ళి వచ్చా, మా పాపది ఇదే స్కూలు 10th క్లాసు. వెళ్ళి మా పాపను పిలవండి ఫస్ట్ అన్నా. ఎందుకు మేడం, ఏం పర్వాలేదు, ఎందుకు ఎందుకు అని అన్నారు. ఏదో జరిగిందని నాకు తెలిసింది, మా పాపను నేను చూడాలి, ఇప్పుడు తొందరగా పిలవండి ఇమ్మీడియట్ గా అంటే పిలిపించారు. చూసా, మీ పాపతో ఏం మాట్లాడదు, ఏం చెప్పొద్దు, దయచేసి వెళ్ళిపోండి అని నన్ను బయటకు వెళ్ళగొట్టేసాడు. అంటే లక్షల రూపాయల ఫీజు అయినా కూడా మీరు ఈ రోజు మా పాప క్షేమంగా ఉండాలి, భద్రత ఉంటుందనే మీరు ఇక్కడ జాయిన్ చేస్తారు. లక్షల లక్షల ఫీజు, అది ఓకే, స్కూల్ బాగుంది, లక్షల లక్షల ఫీజు కడుతున్నాము. స్కూల్ కూడా అడుగడుగున సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆయమ్మలు ఉన్నారు. మా దగ్గర కంటే కూడా స్కూల్లోనే ఎక్కువ టైం ఉంటారు పిల్లలు. ఇప్పుడు ఈ సంఘటన తర్వాత మేము స్కూల్లో అన్ని ఇన్ని అవర్స్ ఎట్లుంచాలో నాకైతే భయం వేస్తుంది. ప్రస్తుతం స్కూల్ యాజమాన్యం కూడా విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తోంది. అటు బాధిత బాలిక పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నారు, ఎలాంటి ఫిర్యాదు చేయకండి, మేము ఆ విద్యార్థిని సస్పెండ్ చేస్తామని. ఈరోజు ఏదైతే లిటిల్ ఫ్లవర్ పాఠశాల యాజమాన్యం ఉందో విషయాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాన్ని గోప్యపరిచిన విధంగా మరి అక్కడ పేరెంట్స్ కానీ అక్కడ విద్యార్థి తల్లిదండ్రులు కూడా మరి ఏదో మైనిక్యులేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంఘటన చాలా చిన్నదిగా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తోంది ప్రభుత్వాన్ని, ఇటువంటి సంఘటనకు నిలయమైనటువంటి ఈ పాఠశాల యాజమాన్యాన్ని కూడా మరి గుర్తింపు రద్దు చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి విద్యాపూర్తులు నేర్పాల్సిన ఈ పాఠశాలలో మరి 2వ క్లాసు చదువుతున్న విద్యార్థి మీద 9వ క్లాసు విద్యార్థి ఇటువంటి అఘాయిత్యానికి ఒడిగట్టారంటే పాఠశాలలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి వాతావరణం వాళ్ళు పెరుగుతున్నారని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి లక్షల లక్షలు ఫీజు కూస్తున్నారు కానీ మరి విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుంది. ఏమైనా సీసీ కెమెరాలు ఎక్కడ పోయింది, ఆయమ్మ మరి క్లాస్ టీచర్ ఏమైంది, అటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు పర్టికులర్ ఆ సంఘటన సమయంలో మరి ఏం చేస్తున్నారని కూడా మీ సందర్భం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రస్తుతం విద్యార్థి సంఘాల ఆందోళనను కూడా మనం చూస్తూ ఉండవచ్చు. కానీ ఈ రోజు ఉదయం పేరెంట్స్ అక్కడికి చేరుకుంటున్నా కూడా వాళ్ళని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈవెన్ వాళ్ళు ఫిర్యాదు చేయకుండా ఉండే విధంగా బుజ్జగింపులు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లోపల విద్యార్థుల పేరెంట్స్ ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘాల ఆందోళన కూడా ఉద్రిక్తం చేశారు. ఎంతసేపు అయినా కూడా లోపలికి అనుమతించకపోవడంతో ఒక్కసారిగా గేట్ ను బద్దలు కొట్టి దాన్ని లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటన జరిగిన తర్వాత నుంచి కూడా విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నాయి. ప్రస్తుతం మరికొన్ని విద్యార్థి సంఘాలు కూడా రోడ్డుకు అడ్డంగా బైఠాయించి రాస్తారోకే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లిటిల్ ఫ్లవర్ స్కూల్ ముందు పరిస్థితులు కూడా ఉద్రిక్తంగా మారుతున్నాయి. రైట్ రవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.